ಸತ್ಯಾಂ ದೇವಾರ್ಜಿತಾಂ ದಕ್ಷಿಣಾಯಾಂ ದೇವಾಯಜ್ಞಪತಯೋ ನಾಗೇಭ್ಯೋ ಮಾರ್ಜಯಂತಾಂ ಭೂತ್ವಾಯಾಂ ಲಕ್ಷ್ಮೀಮಾರ್ಜಯಂತಾಂ ವಾಸ್ತೋಸ್ಪುರೇ ಪ್ರಜಾನೇ ನಾಶದೇ ಅಪಹಿಷ್ಟಾಮಯೋ ಭುವಃ ಆನಭೋಕ್ತೇ ಜನಾದನಾಮಹೇರ್ಣಾ ಯಕ್ಷಸ್ವಾಂತರಿಕ್ಷಸ್ವಾಂಭವರ್ತಸಮಿ ಬ್ರಹ್ಮವರ್ತಸ ಅನುರಜೀನಾ ಶ್ರೀ ವಿಶ್ವಕ್ಸೇನ ನಮಃ ಯಥಾಸ್ಥಾನ ಪ್ರತಿಷ್ಠಾಪಯಾಮಿ ಕ್ಷೇಮಾರ್ಥಂ ಬದಲಾಗಮನಾಯ ಚ ಶ್ರೀ ವಿಶ್ವಕ್ಸೇನ ದೇವತಾ ಸುಪ್ರೀತಃ ಸುಪ್ರಸನ್ನಃ ವರದಾ ಭವಂತು. ಏಳುಕೊಂಡಲವಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಏಳು కొండల వాణి చెంత ఏడేడు జన్మల పుణ్యఫలంగా ఈనాడు దేవదేవుని దివ్య సన్నిధానంలో మనం కూర్చునే భాగ్యం కలిగింది. వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా నిత్యము నిర్వహించేటువంటి ఆ దేవదేవుని దివ్య వైవాహిక మహోత్సవం అర్చావతారంలో ఉన్నటువంటి ఒక సౌలభ్యం. అర్చావతార సర్వేషాం సర్వులకు కూడా అందుబాటులో ఉండి ఆ దేవదేవుడు మనం సమర్పించేటువంటి అన్ని అర్చనలని ప్రేమతో ప్రీతితో స్వీకరిస్తాడు. అటు స్వామి ఈనాడు ఉత్సవమూర్తిగా ఆ శ్రీనివాసుడు కటివరద హస్తుడై తనను ఆశ్రయించినటువంటి వారిని రక్షిస్తాను అని ఒక దివ్య దీక్షతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అట్టి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో విశ్వక్సేనారాధన చేసి తదుపరి అదిగో పుణ్యాహం తదనంతరం బ్రహ్మాది దేవతలని ఆహ్వానిస్తూ ఉన్నారు. బ్రహ్మాది దేవతలంతా స్వామిని నిరంతరం భావన చేస్తూ ఉంటారు. బ్రహ్మగారే ఈ క్షేత్రంలో స్వామివారి సంవత్సర కాలంలో ఒక్కసారి జరిగే బ్రహ్మోత్సవాలను ఆరంభించారు. ఇక దేవేంద్రాదులు నిరంతరం స్వామిని సేవిస్తూ ఉంటారు. అగ్నిభట్టారకుడు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో వంటలన్నీ తయారు చేసి వచ్చిన వారికి వడ్డనలు చేసే భాగ్యాన్ని పొందాడు. ఇంకా ధర్మమూర్తి ఆయన సేవలు చేశాడు. వరుణుడు ఇలా దిక్పాలకులంతా స్వామి సేవలో నిరంతరం స్మరిస్తూ ఆయనను సేవిస్తూ ఉంటారు. ఆయన భక్తులను కూడా సేవిస్తూ ఉంటారు. ఇంతటి భక్త వాత్సల్యం కలిగినటువంటి పరమాత్మకు ఇప్పుడు రక్షా సమర్పణ అత్యంత భక్తితో నిర్వర్తించబోతూ ఉన్నారు. జగద్రక్షక గోవిందా గోవిందా. అసదేవే స్వగతో నారాయణ శిష్య ప్రజోత్ర జగ్రాండకోటి బ్రహ్మాండ శిష్య భోమిగస్వామి నాగరాజ బాబా హయామి సహస్రేజ బాబా హయామి అనంత బాబా హయామి శేషాజ నమః ధ్యాయామి దానసరూప్యామి ఆవాహయామి అభిజాగి సహస్రూప్యామి పుష్పాణి సమర్పయామి ప్రభుమాగ్రావ్యాం దేవం దర్శయామి గుణభారవే చంబకీ తాంబూలమే ధ్యామి విశ్వక్సేయసూత్రి రక్షా దేవతాభ్యో నమః శేషాజ నమః సుప్రీతాత్మృందావృతాభవంత స్వస్తిరాస్తిరాపకస్తే దుర్మ స్వస్తి వో జాజు స్వస్తి ద్యావా.
ప్రథమేశో జయతురా స్వస్తయ వాయుమవ ప్రవామహే సోమం సస్తి భువనస్య తస్పతిహి బృహస్పతిం సర్వాగ్రం స్వస్తయ స్వస్తిన విత్యాస ప్రబంధునః విశ్వే దేవానాత్య స్వస్తయ వైశ్వానరో వసురగ్ని స్వస్తయ దేవాయ బృహ స్వస్తయ స్వస్తినా రుద్ర పార్థం వజః స్వస్తిమిత్రావరుణ స్వస్తిమత్నే రేవతే స్వస్తిన ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తినాదివ్యాకృతే స్వస్తి వృందావనోజరేవ శౌర్యా చంద్రమసావివ పునర్దదా జాతాగ్నియ సంగామేవహే స్వస్తయనంతాక్షమరిష్ఠనేమి మహర్భోదం వాయజం దేవతానాం అసురగ్నింద్రాతం దస్తదోమారేవ తస్యాత్యయం మనజాయిరాజ్యం ప్రైతవానిశ్శరణం ప్రపద్యే స్వస్తి సంభాయే శుభాయన్నాస్తు శుభగం శుభం. ఆనందనిలయాధీశ గోవిందా గోవిందా. దేవదేవుని దివ్య సన్నిధానంలో రక్షాబంధన మహోత్సవాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. జగద్రక్షకుడైనటువంటి స్వామి భక్తుల మీద అనుకంపనతో వైకుంఠం మీద కూడా విరక్తి కలిగి ఇక్కడ తిరుమల క్షేత్రం చేరారట. అటు స్వామిని పురాణ కాలాలలో పూర్వకాలాలలో ఎంతోమంది మహర్ష్యాదులు సేవించారు, బ్రహ్మాది దేవతలు సేవించారు. స్వామి అనుగ్రహాన్ని పొందటానికి వారు తపస్సు చేసి యజ్ఞయాగాదులు చేసి ఎన్నెన్నో శ్రమలు పడి స్వామి అనుభవాన్ని పొందారు. రాబోయే కాలం మనలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని రాబోయే కాలంలో అలసత్వం మందబుద్ధి దీర్ఘరోగాలు ఉంటాయి అని ఇలాంటి మానవులు ఒక ఘడియకాలం కూడా మనస్సుని నిలిపి స్వామిని సేవించలేరు, ధ్యానించలేరు, యోగాభ్యాసం చేయలేరు అని స్వామి నీవు ఇక్కడ అర్చారూపంలో నిలిచి నిన్ను దర్శించిన వంత మాత్రం చేతనే వారు కోరిన కోర్కెలు తీర్చవలసినది అని విజ్ఞాపన చేస్తే అంగీకరించిన స్వామి బృహస్పతిరేంద్రశ్చ ఆశీర్వాదమహం కరోమృదుజం సబ్రహ్మ గోఘాత్వయం సబ్రహ్మ పరిపూర్ణో భవతో మహాంతో నిగృహంతు. దేవదేవుని దక్షిణ హస్తానికి రక్షా సమర్పణ చేశారు. స్వామి అనుగ్రహాన్ని పొందటానికి అనేక వజ్ర కవచ స్తోత్రం నారాయణం పరం బ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ అని మహానుభావుడు సహస్రశీర్ష పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణాన్ రక్షంద్రుమం
దేవసత్వాస విద ప్రసవే అస్థిరార్బాహుభ్యాం పోష్టహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. యదా ధర్మగ్లానిహి భవతి జగతాన్ శోభకరణి తదా లోకస్వామి ప్రకటిత వపుః సేతు ధృజదః క్షారందర మహార్థ సభార్థ మహాంతాద గృహంత సభార్థస్తు సతాం ధాతా స్వచ్ఛో నిగమగణో నిగమగణ గీతో వ్రజపతిః శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణో అచ్చి విషయః అంటారు భగవత్పాదుల వారు. ధర్మానికి హాని కలిగి అధర్మం పైకొని లోకం తల్లడిల్లితే లోకేశ్వరుడు మానవ శరీరాన్ని సంతరిస్తాడు. అదిగో అట్టి స్వామి ధర్మరక్షకుడై ఉన్నాడు. అట్టి స్వామి వారికి ఇప్పుడు అగ్ని ప్రతిష్ఠ కైంకర్యాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. అసలు స్వగతో నారాయణ శ్రేక్పదే ప్రశోత్మస్తుగ్రాండకోటి బ్రహ్మాండరాయస్ శ్రీహోమణిరాజమేదే శ్రీ శ్రీనివాస స్వామిన వైవాహికోత్సవ కర్మాంగం ఆహార కర్మ కరిష్యేం యతో నిజ్ఞానం ప్రోక్ష్య యతోనందరం శుద్ధే నామ్నా మై దేవానందాన్ దేవ్య జహోగహే దేవ్య హోతార అదేశ్య యే దశన్న సాత పృథివే దోగ సాత తస్సత్ పరేహే న్యంబర్క దేవస్య దేవహే వియోజన ప్రజోదయాదే జాతవేదసే భవనస్య అరణం గ్రహేత్వాం జాతవేష్యే అగ్నిదత్తాన్యోః ప్రతిగుహ ప్రజ్వాల్యాం ఉద్ధన్నమాన స్థానదంత ఏ దశన్నో సాత పృథివే దోగదాద తస్సద్వరహే న్యంబర్ఘ దేవస్ దేవహే వియోజన ప్రజోదయాద దాతవేదసే భవనస్య అరణం గ్రహేత్వా దాతవేష్యే అగ్నిదత్తాన్యోః ప్రతిగుహ ప్రజ్వాల్యా హోదాస్వ హరమతేరమన్నస్వ సరస్వ దేవసప్రసవ తస్సవరే న్యంబర్క దేవస్వేమహే దియోజన ప్రచోదయాదే బ్రహ్మయజ్ఞానం బ్రహ్మం పురస్తాత్ యో దేనావః సముద్యావమానవిష్టాః ఓం భోః బ్రహ్మణమవాహయామి ఓం భువః ప్రజాపతిమవాహయామి ఓగం స్వః పితామహమవాహయామి ఓం భూర్భవస్వః హిర్గర్భమవాహయామి బ్రహ్మణే నమః సర్వోపచారేభ్య సోమో దేనగం సోమమవాహయామి యజ్ఞాగమవాహయామి ఇంద్రమవాహయామి ఇంద్రమవాహయామి సోమాయ నమః సర్వోపచారేభ్య ప్రమన్పోషయామి ఆదశర్వాణోస్త ఋషీదాదాందే ఓం ప్రోక్ష్య పాత్రదానామధాయాపోదాగ్రే ప్రోక్షితాస్తాం విష్ణాస్తుపోసి ప్రాచ్యాం విష్ణాస్తోపోసీం దక్షిణదా విష్ణాస్తోపోసీం విష్ణాస్తోపోసీం పశువోత్తాం విష్ణాస్తోపోసీం శ్రుతాసి ప్రభాసి ద్రువాసీ దారుణాసీ తారం దో దేవేతం దృథివ్యాపోరిష్యామి బ్రహ్మన్న ప్రేష్యామాంచర్వాణోస్త ఋషీదాదాదే ఓం ప్రోక్ష్యాం భర్గో దేవస్య దేవహే దియోజోన ప్రచోదయాదే బ్రహ్మదగ్నినాం ప్రజాపతివాహయామి అగ్నినావాహయామి సోమవాహయామి బ్రహ్మవాహయామి సోమవాహయామి బ్రహ్మగోమవాహయామి అవ ఉపస్పృశ్యాం ఓం శ్రీ మహావిష్ణుమవాహయామి బృహస్పతిమవాహయామి మిత్రమవాహయామి వరుణమవాహయామి ఆదిత్యానవాహయామి అశ్వినవాహయామి ఉషానమవాహయామి కక్షమవాహయామి కక్షసమవాహయామి ఔపాసగ్నమవాహయామి విశ్వాం దేవానవాహయామి సర్వదేవానవాహయామి ఆద్యపాత్రే ప్రత్యాపజేష్టనురూపామి అగ్నేయస్వామి పరభ్యస్వామి పరభ్యస్వామి రుద్రేద్వస్వామి ఆప ఉపస్పృశ్యాం ఓం శ్రీ మహావిష్ణవే స్వామి పుష్పదే స్వామి మిత్రాయ స్వామి వరుణాయ స్వామి అశ్వభ్యస్వామి పోష్ణే స్వామి కక్షాయ స్వామి ఔపాసజ్ఞాయ స్వామి రుక్మిణస్తయామి జరుమిణస్తయామి అగ్నిజ్యోతిరసి సముద్ర స్వాహ
అంతరిక్షేతేనభవితః సౌర్యశ్చరస్మై స్వః దేవస్తస్వావస్థేనభవితః సౌర్యశ్చరస్మై స్వః అక్షతాం అభ్యర్చ్యాం ఆద్యాం చెరుభిః ఇంద్రాయనమః ఉభయరాయనమః ఈశానాయనమః అగ్నేయనమః జాతవేదస్యనమః వైశ్వానరాయనమః విసర్పణేయనమః అగ్నిపురుషాయనమః అజిదేవమన్నస్వామదేవమన్నస్వ సరస్తేమన్నస్వ దేవసమృతప్రసోభాం సర్వసంపూర్ణాత్మవేత్యాకారాంత మహోర్తస్మహోర్త మహాంతో నిగృహంతు ఆగత్వాం వాయువ్యాదగ్నేయాంతం ప్రజాపతయే స్వాహ నైరుత్యా ఈశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్నిసోమాభ్యాగ స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ వసభ్య స్వాహ వరభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అప ఉపస్పృశ్యాం ఓం శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతయే స్వాహ రుద్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్వభ్యాం స్వాహ ఉష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షసోమాయ స్వాహ ఔపాసయ్యాయ స్వాహ సర్వదేవేభ్య స్వాహ ధన్యావిహార్యా చరం సాధిత్వా గృహేత్వా పునరవిహార్యా ఓం భో స్వాహ ఓం భో స్వాహ భోగం స్వస్వాహ ఓం భూర్భో స్వస్వాహ అజితే నమకస్తాః హనుమతే నమకస్తాః సరస్వతే నమకస్తాః దేవసవిజప్రాసావీః అసరేవ దేవసమగతో నారాయణస్య శ్రేక్పదే పురుషోత్తమజస్టిపదగ్రాంతకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభోమీళాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవ గర్భాంగం ఆకారమధ్యే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అదో దేవాయ వైష్ణవ మహోషే అయితే మన్నస్వ ఉదయ మన్నస్వ సరస్తే మన్నస్వ దేశ ప్రసోభ అదో దేవా అవంతనోయత విష్ణుర్భుజక్రమే పృథివ్యా సప్తదభిస్వాహ ఇదం విష్ణుర్భుజక్రమే త్రేద నిజదే పదం సమోడమస్య భాగం సురే స్వాహ త్రేణి పదాభిచక్రమే విష్ణుర్గోప అదాభ్యః తదో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణుః కర్మాణి వస్వేద ప్రధాని వస్పదే ఇందుస్య యజ్ఞసకాం స్వాహ తద్విష్ణుః పరమంబుజగం సదా పశ్యంత సౌరయః దవే విచక్షురాతి స్వాహ తద్వప్రాసోమి వన్యమో జాగ్రవాగం సస్యవందతే విష్ణుర్యః పరం పదగ్ స్వాహ ఓం భో స్వాహ ఓం భో స్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భో స్వస్వాహ అయితే నమకస్తాః హనుమతే నమకస్తాః సరస్వతే నమకస్తాః దేవ సవిత ప్రాసావీః జగద్రక్షక గోవిందా గోవిందా దేవదేవుని దివ్య సన్నిధానంలో అదిగో అగ్నిహోత్రుడు జ్వజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అగ్ని అందరికంటే చిన్నవాడు, అందరికంటే పైవాడు ఆ శ్రీ మహావిష్ణువు. అగ్నిర్వై దేవానామవమహ విష్ణో పరమః తదంతరేణ సర్వాన్యా దేవత అహని మనకు బ్రాహ్మణం చెప్తోంది. ఆ అగ్నిభటారకుణ్ణి తదుపరి ఆ మహావిష్ణువుని వీరిద్దరిని ఆరాధిస్తే సకల దేవతారాధన చేసినట్టే. అందువలనే ఇక్కడ అగ్నిని చక్కగా సుప్రతిష్ఠితం చేసి అగ్నిలో నీరులో నిప్పులో భూమిలో సర్వవ్యాపకమైనటువంటి చైతన్య స్వరూపంగా సర్వవ్యాపి నారాయణ అని కీర్తించబడినటువంటి ఆ స్వామి ఈనాడు ఒక పెండ్లి కుమారుడుగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు.
ఎందుకని అంటే ఈ వివాహ సంస్కారం మానవుణ్ణి ఒక నియమబద్ధుణ్ణి చేస్తోంది. ఇంద్రియాలు సంయమనం పొందాలి, శరీరం నియమబద్ధమై ఉండాలి, నడవడిక నియమబద్ధమై ఉండాలి, అన్నీ నియమమే. నా శ్రేయో నియమం వినా, శ్రేయస్సు పొందాలి అని అంటే నియమం లేకపోతే వాడికి జీవనం సరిగ్గా సాగదు. అందువలనే ఒక క్రమ నియమాన్ని, క్రమ పద్ధతిని చూపించడం కోసమే పరమాత్మ రాముడుగా కృష్ణుడుగా ఈ భూమి మీదకు దిగి వచ్చి మానవ జాతికి మహా ఉపకారం చేశారు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయచ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః అని ఆ లీలామానుష విగ్రహుడు గోవిందుడు ఈనాడు అదిగో ఆనంద నిలయాధీశుడుగా రమయతీతి రామః అని రామ నామం చేతనే ఒక గొప్ప ఆనందం కలుగుతోంది. రామ అనంటేనే ఆనంద స్వరూపమని మట్టి. మరి అలాగ రాముడుగా చైత్రమాసంలో అవతరించాడు, ఫాల్గుణ మాసంలో అమ్మ అవతరించింది లక్ష్మిగా. ఇలాగా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క తిథి మానవుడికి ఏవైతే పనికిరావో అవన్నీ వారే తీసుకున్నారు. స్వామి తాను అన్నిటినీ అధిగమించినటువంటి దేశకాల వస్తు స్థితులన్నిటినీ దాటినటువంటి సర్వాంతర్యామి సర్వ చైతన్యవర్తి అయినటువంటి స్వరూపంగా చూపిస్తూ మరొక ప్రక్క ఒక తల్లిదండ్రులను ఆమోదించినటువంటి స్వరూపంగా కూడా చిత్రంగా దర్శనమిస్తారు స్వామి. అట్టి స్వామికి అదిగో వస్త్ర సమర్పణ గావిస్తూ ఉన్నారు. స్తంభాదివాదరుణ ప్రథువ్యానశేషాన జగతో విష్ణుపత్ని సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదము జానదే సంకల్పమానం ప్రగల్పమాన ముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయోవశీయాయ సంభోదం భోదం చిత్రకేతు ప్రభానాభాన్ సంహాన్ జ్యోతిష్మాగస్తేజస్వ నాదవగ్గస్తవన్నవన్న రోజన రోజమాన శోభన శోభమాన కళ్యాణ స్వస్తి శ్రీ కల్పద్రుమకామక చింతామణి గజాది విస్తారకస్య దేవాసుర ప్రస్తారకస్య నిఖిల గమగమాగమానస్య వయః పారావారస్య అస్మన్ ప్రదేశే కర్పూరధవల నిర్మిత సంతానోధ్యాన ప్రభృతే విశ్వసేనాది ప్రధాన కంపురుష ద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరమిత శక్త్యా భ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏజతమే వ్యక్త మనోహంకార ప్రదీయ తేజ వాయురాకాశాత్తైరావనైరావృతే అస్మిన్ మహతద్ బ్రహ్మాండమండలే ఆధారశక్తి కూర్మానంత ప్రథమే క్షీరసాగరే శ్వేతద్వీపదివ్య మహామండప అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠిత అతల వితల తలాతల రసాతల మహాతల మహీతల సప్త పాతాళకస్యోపరితలే భోర్లోక భువర్లోక సవర్లోక మహర్లోక జనాలోక తమోలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అధమభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రపణ మణిమండలమండితే దిగ్దండసందార్తంబోర్తంబితే లోకాలోకైతువలైతే లవణాసాగరే ప్రవృతే జంబోవృక్ష సప్తైర్దీపైర్దీపతే మహేంద్రాది సప్తకులపర్వత విరాజతే హేమగౌరారమహారిష్టాత్మకే ఇంద్రప్రస్థాద్ నవగండాత్మకే హరిపురుష కింపురుష ఐరావతానాం ఇంద్రప్రస్థ పాంచజన్య సింహానందకే పంచాషట్ కోజన విస్తీర్ణ భూమండలే
అఖండాద్వికే జంభోద్వీపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివ్రాహక్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం విద్రోణాం నరకాదివృత్తీర్ణ ఆమోద ప్రమోద సంబోద వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధమోక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధారశక్తి భృగువానుసారభి భృగ్వక్రమణీచికాశ్చభావి గురుజాతర్లక్ష ప్రమాణాభి దివ్యవైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ వికసోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తో ఫలప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర నందకాక్ష్య గదాధరస్య శ్రీమో మహా వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్వయ భారద్వాజ గోత్రోద్భవస్య భగవతః పరవాసుదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోనత్రే ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్వయ భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలస్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోజ్జాదివసాదే ప్రస్థితావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్వయ భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాదిమకట మరీచి విరాజిత పాదారవిందస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శ్రమణ పుత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్వయ భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాదమకట మరీచి విరాజిత పాదారవిందస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శ్రమణ పుత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్వయ భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయూరుహార్ దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ ప్రబంధ పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరణవాహన రూఢాయ అజంజ్య స్వభావలావణ్య నిత్యయవ్వన తేజోరత్నాకరాయ సకల శాఖాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్వేదసామాత్మన స్తోత్రోద్భవస్య సకల వేద శాఖాధ్యాయినీ ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవచ్చశ్రీనిధి పంచార్య ప్రవరాన్వ శ్రీవచ్చస గోత్రోద్భవీ సర్వాలంకారవతీ సుడాంగనా సంసేవిత పదారవిందా శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసినీ ఆనందగణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పల్గుణి నక్షత్రే కన్యారాసం జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవీ నామ్నీం కన్యాం
సర్వాలంకారవతీం సురాంగనాథ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థల మనోహరీం అత్యంత సౌందర్యవతీం ఓ శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మినరాసో జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవి నామ్నీం కన్యాం పుణీద్వమే దాస్యామీం కన్యాం కనక సంపన్నాం కనకావర్ణే భోజుదాం దాస్యామమిష్టమే దుభ్యం బ్రహ్మలోకే ఇదేశయాః కన్యాదాన ముహూర్త సుముహూర్త మహాంతో గృహంతో సుముహూర్తోస్తు ఏడుకొండలవాడ వెంకట రమణ గోవింద గోవింద లక్ష్మీవల్లభ గోవింద గోవింద ధాత్రీరమణ గోవింద గోవింద దేవదేవుని దివ్య వైవాహిక మహోత్సవం పరమానంద భరితంగా సాగుతోంది. స్వామివారి యొక్క ఆ గోత్ర ప్రశంస చేశారు. స్వామి తాను కూడా తనకు అత్యంత ప్రియతములైనటువంటి భక్త వంశాన్ని ఎన్నుకొని అవతరిస్తాడు. ఏ భక్తిలో సత్యము దయ ప్రేమ సాటి జీవులయందు ఒక అనుకంపన ఇవి కలిగి ఉంటాయో అటు భక్తులని అనుగ్రహిస్తారు. ఆ భక్తులు కూడా పరమాత్మ యొక్క నామము ఆయన రూపము మనోహరమైనటువంటి ఆ స్వరూపం రసమయమైన ఆకర్షణీయమైన కాంతివంతమైన అలౌకికమైన అప్రాకృతమైన ప్రకాశవంతమైన సౌందర్యమైనటువంటి ఆ విలక్షణ స్వరూపానికి ఆకర్షితులవుతారు భక్తులు. దయా శాంతి ప్రేమ న్యాయము సమభావము మాధుర్యము సారల్యము ఔదార్యము ఇన్ని దివ్య గుణాలున్నాయి పరమాత్మలో. సంపూర్ణమైనటువంటి బలము ఐశ్వర్యము తేజస్సు శక్తి మహత్తు ఇది సంభవం ఇది సంభవించదు ఇది జరగదు అన్నది కూడా జరిగేట్లు చేయగలిగిన సామర్థ్యం. అసంభవాన్ని సంభవం చేస్తాడు. అలాంటి ఆ పరమాత్మ స్వరూప దర్శనం స్పర్శ ఆ స్వామితో సంభాషించడం స్మరించడం అలా స్మరించగానే సకల పాపాలు నశించడం ఇవన్నీ కూడా స్వాభావికంగానే భక్తుడికి కూడా కలుగుతాయి ఆయన్ని భావన చేయడం ద్వారా. బ్రహ్మంతటి వాడే సరిగ్గా గ్రహించలేకపోయాడు ఆ పరమాత్మ తత్వాన్ని. కృష్ణావతారంలో ఆయన దూడలన్నింటినీ అపహరిస్తే గోపబాలులతో కూడి ఉంటే వారిని అపహరిస్తే అన్నీ తానే అయితే అప్పుడు చూసి ఆ బ్రహ్మగారు ఆశ్చర్యాన్ని పొంది కృష్ణావతార మాహాత్మ్యాన్ని కీర్తించడం జరుగుతోంది. అలాగనే ఎంతోమంది చాలా గొప్పవాళ్ళం మేమనుకునేవారు కూడా పరమాత్మ దగ్గరకు వచ్చేసరికి అస్వతంత్రతని పొందుతారు. సర్వతంత్ర స్వతంత్రుడు పరమాత్మ ఒక్కడే. యా దోహనే ఆవహనే మధనోపలేప ఆప్రేంఖల అనాధ్వర్యుడు ఉదితోక్ష మార్జనాదౌ గాయంతి చేయిన మనురక్త ధియోశ్రుకంచో ధన్యా వ్రజస్త్రియ ఉరుక్రమ చిత్తయానా అంటారు భాగవతంలో. ఇట్టి పరమాత్మని నిరంతరం ధ్యానించేవారట వారెవరు అంటే గోపికలు. వారేమన్నా సన్యాసులా కాదు, గృహస్థులే. పాలు పితికేటప్పుడు ధాన్యాన్ని దంచేటప్పుడు పెరుగు చిలికేటప్పుడు ఇల్లు అలికేటప్పుడు ఊయలు ఊపేటప్పుడు శిశువుని నిద్రపుచ్చేటప్పుడు నీరు చల్లేటప్పుడు ఏ పని చేస్తున్నా సర్వకాల సర్వావస్థలలో ఆ కృష్ణ భావాన్ని విడిచిపెట్టలేని స్థితిని పొందారు. ఎంత ధన్యులయ్యా వీరు అని అంటారు. అలాంటి ఆ పరమ భక్తు కలిగినటువంటి వారిని స్వామి నిరంతరం అనుగ్రహిస్తారు. అందువలనే ఈ గృహస్థాశ్రమం చాలా విశిష్టమైనటువంటిది. దీనికి కూడా చాలా ధర్మాలున్నాయి అని చెప్పారు. దయా అహింస శౌచం ఇవన్నీ కూడా ధర్మం యొక్క లక్షణాలు. భారతంలో ఒక చక్కని కథ వస్తోంది. సక్తిప్రస్థుడు అని ఒక బ్రాహ్మణుడు
రెండు రోజులకు ఒకసారి ఆహారం తీసుకునేటువంటి వాడు, ఒకసారి పేడపిండి దొరికితే మూడు ఆరు రోజులు ఆహారం లేకపోతే ఒక అతిథి వస్తే ఆ కుటుంబంలో భార్య భర్త కొడుకు కోడలు అంతరాగం ృహస్పతిష్టభక్తరోజాభిష్టం మాంగళ్యం తంతులానేన యోగరక్షణ హేతువే కంటే భక్తామి శుభకే కంటే వసరదాం సదం బ్రువంతే రాజా వరుణ బ్రువంతే బృహస్పతి బ్రువంత ఇంద్రశ్చాగ్నశ్చ రాష్ట్రం దారేతాం బ్రువం దేవేశస్య మహోత్సవే దౌదగం సేవార్తమాగచ్చతాం ఆశీర్వాదమహం కరో మృదుగం సద్బ్రహ్మగోగాత్వయం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతువే కంటే భద్నామి శుభకే కంటే వసరదాం సతం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త మహాంతో నిగృహంతో సుముహూర్త హవిర్భి అహే రమాణ ఆయ ప్రమోషే స్వాహ చిత్తంజస్వాహ చిత్తజస్వాహ ఆగోదంజస్వాహ ఆగోదస్వాహ విజ్ఞానంజస్వాహ మనోజస్వాహ సప్తదేజస్వాహ ప్రవేజస్వాహ పూర్ణవాజస్వాహ అనుజస్వాహ ఓం భో స్వాహ ఓం భో స్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువ స్వస్వాహ అజితేనమగ్రస్థాః దేవసవితః ప్రాసావే అసదేవ దేవస్య భగవతో నారాయణస్య
శ్రేక్పదే ప్రజోత్తమ సృష్టిమిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీమో మునిరాజమేదస్య శ్రీ శ్రీనివాసస్వామిన వైవాహికోత్సవ కర్మాంగం రాజహోం హోషే అయితేమున్నస్వామున్నస్వ సరస్వామున్నస్వ దేశప్రసవ ఇమాజానమి కార్య ఇమాన్ లాజానాపతయో భద్రమోధాస్వాహ నర్య ప్రజాన్మే గోపాయా అమృతత్వాయ జీవసే జాతాంజ నిష్యమానాంజ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అధర్వమిదం హే గోపాయ రసమన్నమిహాయుషే అదబ్ధాయోసే సదనం హవిషన్న పితం కృణాం సర్గస్య పశాన్మే గోపాయ ద్విపాదో చతుష్పదః అష్టాసభాశ్రయాగ్నేభా అసుగా సప్రవసవాన్మే గోపాయ సభ్యా సభాసద తానింద్రియవదర సర్వమాయరుపాదతాం అహేవద్మయ మంత్రన్మే గోపాయ యముషయ స్త్రియై యదావితః రుజస్సామానిజోగుంసే సాహి శ్రీరమృతా సదాం ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అయితే నమగ్రస్తాసీ అసలేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమ గ్రాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభోమ నీడాసమేదస్య శ్రీ శ్రీనివాసస్వామిన వైవాహికోత్సవకర్మాంగం రాజహోమాంతే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే లుణాదోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అదో దేవాయ వైష్ణవం హోషే అదేమున్నస్వామున్నస్వ సరస్వామున్నస్వాదేవ్రసోవా అతో దేవా అమంతరోయతోష్టర్భుజక్రమే పృథివ్యా సప్తదాస్వాహం విష్టర్భుజక్రమే త్రేదోదం సమో నమస్య భాగం సురే స్వాహ త్రేదక్రమే విష్ణుగోప అదాభ్యదోర్మార్యన్ స్వాహ విష్ణో పదే పరమే మద్భవస్థ ప్రదద్విష్ణుస్తపదే వీర్యాయ ప్రగోణ భీమః కుచరోగనిష్టా స్వాహ ఓం భో స్వాహ ఓం భవస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భవస్వస్వాహ అజతే నమగ్రస్థాః దేవసవితప్రాసావీః అసదేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రేయఃపదే పురుషోత్తమస్య శ్రీమదగ్రాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రేయఃపదే పురుషోత్తమస్య శ్రీభూమనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఉపరిష్టాంతహోమం హోషే అయదేవమన్నస్వ అదేవమన్నస్వ సరస్వదేవమన్నస్వ దేవసవితప్రసవ యజస్తర్మణగ్నే దివాకరం అగ్నే స్వాహ అగ్నేర్నాదాయ స్వాహ అగ్నేపదే స్వాహ స్వేభ్యో దేవేభ్య స్వాహ ఇష్టేభ్య స్వాహ అసౌష్టేభ్య స్వాహ ఏందృష్టై స్వాహ నిష్కృత్యై స్వాహ దౌరాభ్యై స్వాహ దైవేభ్య స్వాహ తనోభ్య స్వాహ వృద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సరసమృద్ధ్యై స్వాహ తేజోదయే స్వాహ సమిధసి తేజోసి దేవదేవీ స్వాహ సోమశ్రీభవతున్నవా స్వాహ సూర్యశ్రీభవతున్నవా స్వాహ వాయుమయ బ్రాహ్మణే స్వాహ
బ్రహ్మణేపాహి పృథున్నేపాహి స్వాహ సతజిక్వాత ప్రియాణి తోత్రా దాత్వాని వాణిజ్యాన కృతేన స్వాహ వాణిజ్యాన కృతేన పౌర్ణాది వాదే స్వాహ అగ్ని భక్తుల స్వాహ వేద భక్తుల స్వాహ పృథ్వీ భక్తుల స్వాహ పోషక దుర్వాప స్వాహ అగ్ని జయనం వేద జయనం ధోదేనం భృగవే జయనం సముద్భావిషా హృదయన ఆయుజేయం పూర్ణాహుతి ఇంద్రాయ స్వాహ పూర్ణాహుతి ఉత్తమాంజహోతి ఏ పూర్ణాహుతి పూర్ణాది మహోర్త సమహోర్త మహాంతో నిగృహంత సమహోర్తస్తు అగ్నిస్తృప్తదాం దౌస్తృప్తదాం ప్రథమే తృప్తదాం బ్రహ్మాభ్యర్జంతాం అజుపేణమగస్తాః దేవసవిత ప్రాసావీః పౌత్రం పౌత్రం మే భోజాం స్వాహ పూర్ణం పూర్ణం మే భోజాం స్వాహ క్రీడాయాం ఉదేత్వాం అథరాయాం ఏదశర దప్రదపణయాం ఉత్తర దప్రదపణయాం పశ్చిమ దప్రదపణయాం ప్రాత్యాం విష్ణోస్తమసి గ్రంథిం సంగృహ్యాం గ్రంథిం విశ్రుత్యాం అగ్నిః ప్రోక్ష్యాం ఆప్యాయంతాం ఓషధయో విష్ఠభేజ రస్వాహ భూతస్మాదేజది వస్తుమాలిప్యాం భూతస్మాదే లభతే నిత్యం సర్వయజ్ఞ కుటుంబవేదే ఆదిత్యస్తమహ ప్రయాజం జమదగ్ని ప్రయాజం కాశవగ్ని ప్రయాజం యన్మే నత్రయాజం స్థిరాయు బలాయు బ్రహ్మవర్చసే ఆదిత్యాయ సోమో నమ ఆపోహిష్టామయ భవస్థానవోర్జే రాధునా మహేరణాయ దక్షసే యోవస్వదమోరద తస్యవాదేహనదేరుమాతర తస్మాదంగమాపోజనయస్వాంతరిక్షయస్వా పృథివ్యా సంభవర్చసమసి బ్రహ్మవర్చసాయత్వాం అనురజీనా ఆపోజనయత జనః ఓం సుమేశ్వరస్తమే యజ్ఞోపదే నమస్య ఎత్తే జాతవేసే భగవాన్ తృప్తతో నమః కాయేన వాచా మనసేంద్రియర్వా విద్యాత్రా వా ప్రకృతే వా సాక్షాత్ శ్రీమన్నారాయణాయ సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తా బ్రహ్మాణముద్భాసయామి స్వాముద్భాసయామి అగ్నిముద్భాసయామి ఆదిత్యముపగశ్యాం యజ్ఞేశ్వరాయ నమః గురోభారణయేజ్యం స్వపియామి ఆద్యోభారణ స్వపియామి సుప్రీతృందావృందావృత తస్య బ్రహ్మార్పితమస్త సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు సర్వం శ్రీ కృష్ణార్పితమస్తు యజ్ఞరక్షక గోవింద గోవింద జితం జితంతే జిత యజ్ఞ భావన త్రయీతం స్వాం పరిధున్వతే నమః యద్ రోమగర్తేషు నివిల్యురుద్వయ ఉరద్వయ తస్మై నమః కారణ సూకరాయతే అని యజ్ఞవరాహ స్వరూపాన్ని చక్కగా వర్ణిస్తూ ఉంటుంది. అట్టి ఆ పరమాత్మని చక్కగా ధ్యానించి అదిగో ఇప్పుడు నిరంతరం మధుర భక్తిలో మునిగినటువంటి ఒక గొప్ప నాయిక ప్రేమ భావ గోపిక ఆ గోదాదేవి. అట్టి గోదాదేవి నిరంతరం కృష్ణ భావనలో
తాదాత్మ్యాన్ని పొంది కలగన్నది. ఆ కలలో 1000 ఏనుగులతో తరలి వచ్చినటువంటి కృష్ణ భగవానుని యొక్క దివ్య సౌందర్యాన్ని ఇలలో కూడా దర్శించింది. ఆ వృత్తాంతాన్ని కొన్ని పాశురాలలో గానం చేసింది. ఆ పాశురాలను అక్కడ అధ్యాపక స్వాములు గానం చేస్తుంటే కొబ్బరికాయను దొల్లించడం ద్వారా ఆ సన్నివేశాన్ని మనం స్మరణకు తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు తాను ధరించినటువంటి ఆ పుష్పమాలికను శ్రీవారు క్షీరాబ్ధి పుత్రిక అయినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి గలసీమలో అలంకరించడం జరుగుతోంది. కృష్ణ త్వదీయ పదపంకజ పంజరంత అద్యైవమే మానస రాజహంస అంటారు కులశేఖరుల వారు. స్వామి, ఇప్పుడే నా మనస్సనే రాజహంసని నీ పాదాల ఎందు రగ్నమయ్యేట్టు చూడవయ్యా అని ఆయన భావించినట్టుగాని నిరంతరం ఆ శ్రీదేవి శ్రీనివాసుని దివ్య శ్రీచరణాలను నిరంతరం ధ్యానిస్తూ భావిస్తూ సేవిస్తూ ఉంటోంది. శ్రీరమణీమణి చిత్త ప్రియకర వారి జలోచన వారణ భయహర శంకర సన్నుత సకలామర హిత పంకజ భవపిత భవ్య గుణోన్నత లోకరక్షణ లోక విచక్షణ పాకారి స్థుత భవ్య సులక్షణ అని ఆ వెంకట శిఖరి స్థితి శ్రీ వెంకట శిఖరి స్థిత జయజయ సేవకుడు అని నన్ను చేకొనువయ్యా అని భక్తులు ప్రార్థించినట్టుగా ఆ అమ్మ కూడా స్వామికి మాలా సమర్పణ చేస్తూ ఉంటే దేవేరులిద్దరూ ఆ పుష్పమాల సమర్పణం తిరిగి చేస్తూ ఉంటే స్వామి సంతసించి చెంత తీర్చుకుంటూ ఉన్నారు. భక్త హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోయేట్టుగా భక్తులు రెండు చేతులు కలిపి భజన చేస్తూ గోవిందా గోవిందా ణియాయిత్తమై ఉన్నది పెళ్ళుగ జాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీ రమణి ఆయిత్తమై ఉన్నది పెళ్ళుగ జాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీ రమణి ఆయిత్తమై ఉన్నది చూపులు కలువల వసంతములు ఘనమైన మోహము గంధము వసంతము వనిత చూపులు కలువల వసంతములు ఘనమైన మోహము గంధము వసంతము మనసులో కోరికలు మంచి నీడ వసంతము మనసులో కోరికలు మంచి నీడ వసంతము పెనగి జాజరలాడ పిలిచినయ్యా అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది పెళ్ళుగ జాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీ రమణి ఆయిత్తమై ఉన్నది కలికి నవ్వులు నీకు కప్పుర వసంతము
మెలిచిన కళలు వెన్నెల వసంతములు కలికి నవ్వులు నీతూ కప్పుర వసంతము నిలిచిన కళలు వెన్నెల వసంతములు పలుకుల కోసరులు బంగారు వసంతము పలుకుల కోసరులు బంగారు వసంతము వెళక కజాజరాడ పిలిచినయ్యా అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది పెళ్ళు గజాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీరమణి ఆ